హాయ్ హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ వనిత వెల్కమ్ బ్యాక్ టు వనిత క్రియేషన్స్ మనం ఫంక్షన్స్ అండ్ మ్యారేజెస్లో తినే టేస్టీ వెస్పెలో ఈరోజు ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియో చూసి తెలుసుకుందాం సింపుల్ అండ్ ఈజీ వేలో ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు మీకు చెప్తాను మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఇంకెందుకు ఆలస్యం లెట్ స్టార్ట్ అవర్ వీడియో ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి టూ గ్లాసెస్ బాస్మతి రైస్ వేసుకోవాలి మన ఇంట్లో బాస్మతి రైస్ అవైలబుల్గా లేకుంటే సోనా మసూరి రైస్ అయినా తీసుకోవచ్చు లేదా శ్రీచక్ర రైస్ అయినా తీసుకో చేయచ్చు ఇప్పుడు ఈ టూ గ్లాసెస్ రైస్ని రెండు లేదా మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి రైస్ని క్లీన్ చేసిన తర్వాత రైస్కి సరిపడే వాటర్ వేసి అరగంట లేదా గంట సేపు బాగా నానబెట్టుకోవాలి ఇప్పుడు నానబెట్టిన రైస్ని కొద్దిసేపు పక్కకు పెట్టేయాలి ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి చిన్నగా తరిగిన పుదీనా అలాగే చిన్నగా తరిగిన కొత్తిమీర ఆరు ఏడు వెల్లుల్లి అల్లం అనేది పైన పొట్టు తీసేసి చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే నాలుగైదు పచ్చిమిర్చి చిన్నగా తరిగిన ఒక టమాటో ముక్కలు ఇవన్నీ వేసిన తర్వాత ఒక టూ టైమ్స్ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకొని వీటిని ఒక పక్కకు పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టి అందులోకి త్రీ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి హోల్ మసాలా స్పైసెస్ అనేవి వేసుకోవాలి అవి ఏవేవంటే సాజీరా సాజీరా హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకోవాలి సాజీరా వేసుకోవడం వల్ల పలావ్ అనేది మంచి టేస్ట్ వస్తుంది మరాఠీ మొగ్గ మూడు దాల్చిన చెక్క లవంగాలు అలాగే అనాస పువ్వు కచ్చా పచ్చాగా దంచుకున్న ఇలాచి ఇప్పుడు స్లైసెస్గా తరిగిన ఆనియన్స్ వేసుకొని బ్రౌన్ కలర్లో వచ్చేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఆనియన్స్ అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చాక మనం ఇందులోకి వెజిటేబుల్స్ వేసుకోవాలి చిన్నగా తరిగిన రెడ్ క్యారెట్ ముక్కలు మనం ఈ వెజిటేబుల్స్ని ఒకసారి బాగా క్లీన్ చేసిన తర్వాత అప్పుడు కట్ చేసుకోవాలి కట్ చేసిన కూరగాయ ముక్కల్ని నీటిలోకి వేసి ఇంకొకసారి కడగకూడదు ఈ విధంగా చేస్తే అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అప్పుడు మనం ఏ వంట చేసుకున్నా కూడా మనకంత యూజ్ఫుల్ అయితే ఉండదు నేనైతే ఫస్ట్ కూరగాయలని కడిగి ఆ తర్వాత ముక్కలుగా కట్ చేసి వాటిని కుక్ చేస్తాను ఇప్పుడు నెక్స్ట్ ఇందులోకి చిన్నగా కట్ చేసిన బీన్స్ వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి చిన్నగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు వేసుకొని ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న గ్రీన్ పీస్ అలాగే డబల్ బీన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఐదు లేదా పది నిమిషాలు బాగా ఫ్రై అయ్యే వరకు కూరగాయల్ని ఫ్రై చేసుకోవాలి కూరగాయల్లో ఉన్న పచ్చివాసునంతా వెళ్ళిపోయేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా మనం బిర్యానీ లీవ్స్ వేసుకొని కొద్దిసేపు బాగా ఫ్రై చేసుకోవాలి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ను వేసుకొని ఒక ఐదు నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా టూ గ్లాసెస్ రైస్ని తీసుకొని నానబెట్టుకున్నాం కాబట్టి ఇప్పుడైతే మనం ఫోర్ గ్లాసెస్ వాటర్ని అయితే వేసుకోవాలి అదే మనం కుక్కర్లో చేసుకుంటే టూ గ్లాసెస్ రైస్కి త్రీ అండ్ హాఫ్ గ్లాసెస్ వాటర్ అయితే సరిపోతాయి ఈ విధంగా ఫోర్ గ్లాసెస్ వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న అయితే ఇందులోకి వేసుకోవాలి ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మూత పెట్టేసి ఒక ఇరవై నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి ఎంతో టేస్టీ అండ్ ఈజీ వెజ్ పలావ్ రెడీ అయిపోతుంది వీడియోలో చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ పలావ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని హీట్ చేసుకుంటే మనకి వెస్ పలావ్ అనేది రెడీ అయిపోయినట్టే ఒక ప్లేట్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకొని తింటే మనకి వెజ్ పలావ్ అనేది రెడీ అయిపోతుంది మనం పెళ్ళిళ్ళలో ఫంక్షన్లలో తినే ఎంతో టేస్టీ అండ్ ఈజీ వేలో చేసుకునే పలావ్ అయితే రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందో నాకు కమెంట్ చేయండి మనం ఈ వెస్పలావుని మన ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ కానీ నైబర్స్ కానీ వచ్చినప్పుడు ఇలా ఈజీ అండ్ టేస్టీగా చేసి వాళ్ళకి సర్వ్ చేయచ్చు